హలో పేర్ని, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో, ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? ఒక వయసులో కష్టాలు అనుభవించటాకు ఓర్పు ఉంటది, ఒక వయసులో అనుభవించటాకు ఓర్పు ఉండదు. ఓహో, నీకు ఈ వయసులో కష్టాలు ఓర్చుకోవడానికి ఓర్పు ఉండదని చెప్తున్నా. అధికారం ఎప్పుడూ చూడని వాళ్ళలాగా మాట్లాడతావేంది? నేను చూడని అధికారమా అని చాలా మంది ఎవరన్నా మాట్లాడచ్చు. చూడని అధికారమా అంటే ఎప్పుడు అధికారం అధికారమే. మొత్తానికి అధికారం అధికారమే అంటావు. నీ బాధ నేను తీర్చలేను, గానే వేరే ముక్కుంటే చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటాకి, నిర్వీర్యం చేయటాకి, రాజకీయాల నుంచి తోసేయటాకి. మీ పార్టీని బాబేం దేహ, జనాలే నిర్వీర్యం చేసి నాశనం చేశారుగా. తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజున్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ళ ద్వారా లోబర్చుకోగలిగాడు, జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళని చేర్చుకున్నారుగా పేరుని. వాళ్ళని ఎంత ధరకు మీరు కొనుగోలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. జగన్ పైన తప్పుడు కేసులే ఉంటే ఆయన 16 నెలలు జైల్లో ఎందుకు పెట్టారు చెప్పు. ఏం చేస్తావు వచ్చి ఇళ్ళని తెచ్చుకుని? అప్పుడు కూడా పట్టుకుపోయా 3 నలుగురిని ఎంపీల్ని, లోక్సభలో గెలిచిన వాళ్ళని. ఏం చేసుకుంటావు, కూర వండుకుంటావా? మీరు టీడీపీ వాళ్ళని అప్పట్లో తీసుకుని కూర వండుకున్నారా ఏందే? ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు, శ్రీరంగ నీతులు, క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం. నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు. మీరు ఇప్పుడు అంగుళం ఎత్తులోనే ఉన్నారన్న విషయం మీకు తెలుస్తుందా పేరుని? జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే. ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి జంపు జలాలీలు ఎవడ అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో. ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు? అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా. ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా? పదవి ఉన్నోడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. బేదా మస్తానరావు, మోపిదేవి లాంటోళ్ళు జగన్ రాజకీయాల్లోకి రాకముందే ఉన్నారు. నువ్వేంది జగన్ ఏందో వాళ్ళని తయారు చేసినట్టు చెప్తున్నావో? ఏం కర్మ కాలిందని 164 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఏం కర్మ కాలింది, ఏం కావాలి? మీకు ఏం కర్మ కాలిందని 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కరణం మద్దాలి లాంటి వాళ్ళని తీసుకున్నారు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు? జగన్మోహన్ రెడ్డి గారు మనోడు అంట ఎట్టా? ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది? 2013లో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో, విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర. అందుకని మనోడా? ఎట్టా మనోడు? నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా. ఇదివరకులా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి. వాళ్ళ మంత్రిని కదా మనం. కొడాలి, నువ్వు ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడే నోటి శుద్ధి లేకుండా మాట్లాడారుగా పేరుని. పులివెందుల ఎమ్మెల్యే మనోడు, ఈ చంద్రబాబు నాయుడు 2019 నుంచి 2024 దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి? కుప్పం ఎమ్మెల్యేనేగా. మనమెవరం? 2019లో కొవ్వూరులో ఓడిపోయిన అభ్యర్థిం కదా. బాబుకి అప్పట్లో జనం ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వేంది ఓన్లీ కుప్పం ఎమ్మెల్యే అంటున్నావు? ఎప్పుడు అబద్ధాలేనా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు, తన ఆశయం మేరకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ అప్పట్లో వైఎస్ ఆశయ సాధనం కోసం పెట్టారని చెప్పి ఇప్పుడు జగన్ ఆశయం కోసం పెట్టారంటే 29లో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే దానికి ఖచ్చితంగా జరుగుతుంది. 29లో మీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితే ఉంటే మీ పార్టీలోని వాళ్ళందరూ టీడీపీలో ఎందుకు జాయిన్ అవుతారమ్మా?
ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాలు వెనక ఏమేం చేతులు మారినాయి, ఎంత మారినాయి? ప్రతి విలేకరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి. వాళ్ళు డబ్బులు మార్చుకుంటుంటే నువ్వేదో చూసినట్టు చెప్తున్నావా? చెప్పినంతవరకు చాలుగానే, ఇంకా బయలుదేరు.